థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. టెంపరేచర్ పదార్థం యొక్క హీట్ కండిషన్ ని తెలియజేసే ధర్మాన్ని టెంపరేచర్ అంటారు. హీట్ అనేది ఎనర్జీ యొక్క ఒక రూపము. ఇది ఒక వస్తువు నుండి మరో వస్తువుకు టెంపరేచర్ డిఫరెన్స్ వలన ట్రాన్స్ఫర్ అగును. రెండు వస్తువులు ఒకదానినొకటి అంటిపెట్టుకుని ఉన్నప్పుడు హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీకు ఉష్ణ ప్రసారం జరుగును. ఇది మెకానికల్ ప్రాసెస్ కాదు. శక్తి ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ప్రసారమయ్యే విధానాన్ని హీట్ అంటారు. వస్తువు ఉష్ణోగ్రతను కొలిచే విధానం. రెండు గాజు గ్లాసులను తీసుకుని ఒక దానిని వేడి నీటితో, రెండో దానిని చల్లని నీటితో నింపి థర్మోమీటర్ సహాయంతో మెర్క్యూరీ లెవెల్లోని మార్పులను గమనించవచ్చు. ముందుగా ఉష్ణమాపకాన్ని వేడి నీటిలో ఉంచితే పాదరస మట్టం పెరుగుదలను చూడవచ్చు. అనగా వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణం బదిలీ కావడం వలన పాదరస మట్టం పెరుగును. అదేవిధంగా చల్లని నీటిలో ఉంచినప్పుడు పాదరసం నుండి నీటికి ఉష్ణం బదిలీ జరుగును. అనగా హై టెంపరేచర్ గల వస్తువు నుండి లో టెంపరేచర్ గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. అనగా ఉష్ణ సమతాస్థితి వద్ద థర్మోమీటర్ రీడింగ్ ఉష్ణోగ్రతను తెలియచేయును. కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. వాయు అనుచలన సిద్ధాంతాన్ని అనుసరించి వాయువులోని అణువులు స్థిరమైన వేగంతో గమనంలో ఉండటం వలన ఏర్పడే శక్తిని కైనెటిక్ ఎనర్జీ అంటారు. అదేవిధంగా వాయువులోని అణువుల మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ వలన ఏర్పడే శక్తిని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇంటర్నల్ ఎనర్జీ అంతరిక శక్తి. పదార్థ అనుచలన సిద్ధాంతం నుండి పదార్థం అనేది వెరీ మైన్యూట్ పార్టికల్ సమ్మేళనాల వలన ఏర్పడును. ఈ కణాలను అణువులు అంటారు. ఈ అణువులు స్థిరమైన నిర్దిష్ట వేగంతో గమనంలో ఉండును. ఫలితంగా అవి కైనెటిక్ ఎనర్జీ పొందును. అలాగే అణువుల మధ్యన అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల పొటెన్షియల్ ఎనర్జీ ఏర్పడును. ఈ రెండు శక్తుల మొత్తాన్ని సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటారు. టెంపరేచర్ స్కేల్. ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్లను స్థిర బిందువులుగా తీసుకుని ఉష్ణోగ్రత కొలమానాన్ని నిర్ణయించారు. దీనినే ఉష్ణోగ్రతమానం అంటారు. ఇవి టూ టైప్స్. ఫస్ట్ సెల్సియస్ స్కేల్, సెకండ్ ఫారెన్హీట్ స్కేల్. సెల్సియస్ స్కేల్లో లో ఫిక్స్డ్ పాయింట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిర్ణయిస్తారు. ఇందులో ఉష్ణ మాపనిపై 0 to 100 వరకు, అనగా 100 ఈక్వల్ డివిజన్స్ ఉండును. ఫారెన్హీట్ మానంలో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 32 డిగ్రీస్ ఫారెన్హీట్ వద్ద, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212 డిగ్రీస్ ఫారెన్హీట్ వద్ద ఉండును. ఈ స్కేల్లో 180 ఈక్వల్ డివిజన్స్ ఉండును. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, బాష్పీభవన మరియు ద్రవీభవన బిందువు. ఏ ఉష్ణోగ్రత వద్ద పదార్థం లిక్విడ్ స్టేట్ నుండి గ్యాసెస్ స్టేట్కు చేరునో ఆ ఉష్ణోగ్రతను బాయిలింగ్ పాయింట్ అంటారు. నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్, దీనిని సెల్సియస్ మానంతో కొలిచినప్పుడు ఈ ఉష్ణోగ్రతను ఊర్ధ్వ స్థిరస్థానంగా నిర్ణయిస్తారు. ఏ ఉష్ణోగ్రత వద్ద పదార్థం సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్కి మారునో ఆ ఉష్ణోగ్రతను మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అంటారు. నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మంచు నీరుగా ద్రవీకరించడం ప్రారంభించును. సెల్సియస్ మానంలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ని లోవర్ ఫిక్స్డ్ పాయింట్గా పరిగణిస్తారు. మెల్టింగ్. పదార్థం సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్కు మారడాన్ని ద్రవీభవనం అంటారు. ఎగ్జాంపుల్, మంచు నీరుగా మారుట. ఈ ప్రక్రియలో మొత్తం సాలిడ్ స్టేట్ ద్రవీభవించే వరకు ఉష్ణోగ్రత కాన్స్టెంట్గా ఉండును. సెల్సియస్ మానంలో నీటిని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్, దీనిలో ఉష్ణోగ్రత అంతరాలు 100. ఫారెన్హీట్ మానంలో నీటికి అదో స్థిరస్థానం 32 డిగ్రీస్ ఫారెన్హీట్, ఊర్ధ్వ స్థిరస్థానం 212 డిగ్రీస్ ఫారెన్హీట్, దీనిలో ఉష్ణోగ్రత అంతరాలు 180 డిగ్రీస్ ఫారెన్హీట్. 100 అంతరాలకు ఉష్ణోగ్రత భేదం C-0 C. ఒక అంతరానికి ఉష్ణోగ్రత భేదం C/100. 180 డివిజన్స్కు ఉష్ణోగ్రత భేదం F-32. ఒక అంతరానికి ఉష్ణోగ్రత భేదం F-32/180. Therefore, C/100 = F-32/180, or C = 5/9 × F-32.